జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నామని అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి తెలిపారు. రాప్తాడు మండలం పర్సనాయపల్లి వద్ద ప్రభుత్వ భూములకు జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై వైఎస్ఆర్టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టగా అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సురేష్ ఆచారి ఇవన్నీ చేసినట్లు తేలింది. ఆయన సుమారు 1000 వరకు అక్రమ రిజిస్ట్రేషన్లను చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టినట్లు డీఐజీ మాధవి తెలిపారు. ఇప్పటికే బుక్కపట్నం, ఉరవకొండ, చెన్నై కొత్తపల్లి, హిందూపురం ప్రాంతాల్లో ఇలానే నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించామని చెప్పారు. సంబంధిత సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, కేవలం సబ్ రిజిస్ట్రార్లే చేసినట్లు తేలిందన్నారు. వీటిని రద్దుపరిచేందుకు రెవెన్యూ అధికారులు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అంటే అండి, ఇప్పటి వరకు రూరల్ ఆఫీస్ మీదే ఎక్కువ ఫోకస్ చేశాము. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన ఆఫీసుల్లో కూడా లైక్ హిందూపూరు, తర్వాత ఉరవకొండ, సీకేపల్లి, ఈ ఆఫీసు సబ్ రిజిస్ట్రార్ల మీద కూడా చర్య తీసుకున్నాము. భాగస్వామ్యం మీద మాకు ఎటువంటి రిపోర్ట్ ఏం రాలేదండి. బేసికల్గా ఓన్గా సబ్ రిజిస్ట్రరే చేశారు. మా వరకు రిపోర్ట్ అలాంటిది ఏం లేదండి. ఎవరు ప్రోద్బలమా ఇంకోటి అని కాదు, సబ్ రిజిస్ట్రరే తనకై తనే చేశారనేది మాత్రమే తెలుసు. మాకు అంతకు మించి ఎంక్వైరీలో ఏమి బయటపడలేదు. ఇవ్వచ్చండి, దానికి క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ కనుక చేస్తే రెవెన్యూ అధికారులు వచ్చి డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఆ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అయింది. మేము కలెక్టర్ గారికి కూడా రాసాము, ఈ సోన్సో డాక్యుమెంట్ ఇలా రిజిస్ట్రేషన్ అయింది, మీరు వచ్చి డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తే మేము క్యాన్సిల్ చేస్తాము అని. అది అటువంటి పరంగా మేము ఆ చర్యలు కూడా తీసుకుంటున్నాము. అదండి, హిందూపురం సబ్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకున్నాం, అలాగే చెన్నై కొత్తపల్లి సబ్ రిజిస్ట్రార్ మీద, తర్వాత ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ మీద కూడా ఇటువంటి చర్యలు తీసుకున్నాం. వాళ్ళు కూడా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని చేయటం వల్ల, బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ మీద కూడా నిజమే అండి, ఉన్నత స్థాయిలోనే విచారణ జరుగుతుంది. నేను ఈ సందర్భంగా అండి ప్రజలకి చెప్పేది ఒకటే ఒకటండి, ప్రభుత్వము చాలా మంచి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది, పీడిఈ డాక్యుమెంట్ అనేసి. దీనికి దళారుల మీద కానీ లేకపోతే డాక్యుమెంట్ రైటర్ల మీద కానీ ఎక్కడ కూడా ఆధారపడవలసిన అవసరమే లేదు. అందులో డాక్యుమెంట్ని ఎవరికి వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వ రుసుము ఎంత కట్టాలి అనేది కూడా మా వెబ్సైట్లో ఓపెన్గా ఉన్నాయి. అది ప్రభుత్వ భూమి అవునా కాదా అనేది కూడా ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అందుకని ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా వాళ్ళ డాక్యుమెంట్ని వాళ్ళే తయారు చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ వ్యవస్థ అనేది కొంచెం పబ్లిక్ నుంచి కూడా చైతన్యం వచ్చి ఆ వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దానిలో మీ మీడియా వాళ్ళు కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సచివాలయాల్లోనే చెయ్యాలి, రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేయకూడదు అనేది కాదండి. పార్లర్గా సెక్రటేరియట్లలో కూడా చేయొచ్చు. ఈ సర్వీసెస్ అనేది రెండు వ్యవస్థల్లో పనిచేస్తుంది. దాంట్లో డిపార్ట్మెంట్కి వచ్చిన నష్టమే ఉండదండి. మన డిపార్ట్మెంట్ లక్ష్యం ఏంటి, ప్రజలకు కావాల్సిన రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వటము అనేది. అది ఇక్కడైనా అవ్వచ్చు, అక్కడైనా అవ్వచ్చు, దానివల్ల డిపార్ట్మెంట్కి నష్టమే ఉండదు. గవర్నమెంట్కి రావాల్సినటువంటి కలెక్షన్ అనేది, రెవెన్యూ అనేది రెవెన్యూకి గవర్నమెంట్కి చేరుతుంది. అవకాశాలు జరగకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సైమల్టేనియస్గా అన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ వెబ్సైట్లలో వాటిలలో పెట్టారు కాబట్టి అటువంటి అక్రమాలు జరిగేదానికి అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళ మీద ఇంకొక వ్యవస్థని నిఘాలాగా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారా అని వాచ్ చేసే సిస్టమ్ ఉంటే బాగుంటుంది. లేదు, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏం వెళ్ళలేదండి, బట్ ట్రైనింగ్ అయిపోయింది వాళ్ళకి. మిగిలిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన సందర్భం ఉంది. అవన్నీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ రాగానే అక్కడ కూడా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. పేపర్లో మీడియాలో వచ్చిన దాని ప్రకారం లాస్ట్ ఇయర్ 18-19 సంవత్సరంలో జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. అది డిఆర్ గారికి మేము ఒక మెమో పెట్టాము. ఈ ఆఫీస్ నుంచి కానీ లేదా అక్కడి నుంచి ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్లో ఏమన్నా జరిగాయా అని చెప్పి అక్కడి నుంచి రిపోర్ట్ రాగానే దాని మీద బేస్ చేసుకొని యాక్షన్ తీసుకుంటాం.